ఈ అరెస్ట్ జగన్మోహన్ రెడ్డి గారే చేయించారా లేదంటే బీజేపీ హస్తం కూడా దీని వెనకాల ఉందా లేదంటే జగన్ గారు ఇంత ధైర్యం చేస్తారా ఇలాంటి రకరకాల క్వశ్చన్లనే వస్తున్నాయి సో ఈ క్వశ్చన్స్ అన్నిటికీ సంబంధించి నేను ఒక సమాధానం చెప్తాను సో అది ఎవరు చేయించారు ఎందుకు చేయించారు ఎలా చేయించారు అనేది మీరే డిసైడ్ చేసుకోండి ఓకే సార్ సింపుల్ గా చెప్పాలంటే ఎందుకు అపాయింట్మెంట్ దొరకలేదు అనేది కూడా మీరే ఆలోచించుకోండి దాన్ని బట్టి ఇప్పుడు చంద్రబాబు గారికి మోదీ గారికి ఫస్ట్ లో పడదు ఎప్పుడైతే గుజరాత్ లో గోద్రా అల్లర్లు జరిగిన తర్వాత చంద్రబాబు గారు మోదీ గారికి వ్యతిరేకంగా కొన్ని కామెంట్స్ చేశారు ఆ సందర్భంగా వాళ్ళిద్దరి మధ్యలో అంత సఖ్యత లేదు కానీ ఆ తర్వాత 2014 ఎన్నికలు వచ్చే వరకు ఇద్దరు ఒకే వేదిక మీద నుంచి మాట్లాడినటువంటి సందర్భాలు ఉన్నాయి చక్కగా ఆ తర్వాత కూడా 2018 వరకు కూడా ఎన్డీఏలో కలిసి భాగస్వాములుగా టీడీపీను బీజేపీ వెళ్ళటం జరిగింది ఇద్దరు కూడా హ్యాపీగా నడిచింది ఎప్పుడైతే ప్రత్యేక ప్యాకేజీ ప్రత్యేక హోదా దగ్గర డిస్ప్యూట్స్ వచ్చినాయో ముందు ప్యాకేజీకి ఒప్పుకుని తర్వాత చంద్రబాబు గారు యూటర్న్ తీసుకుని మాకు ప్యాకేజ్ వద్దు మాకు హోదానే కావాలి అని చెప్పి ఎప్పుడైతే అడిగి 2018లో ఎన్డీఏ నుంచి బయటకు వచ్చారో అక్కడి నుంచే అసలు ఇష్యూ అనేది స్టార్ట్ అయింది సో మీకు బెస్ట్ గా అర్థమయ్యే విధంగా చెప్పాలి అంటే ఒకసారి దీన్ని పక్కన పెట్టేస్తే మనం మీకు అర్థమయ్యే విధంగా చెప్తాను ఇప్పుడు అసలు ఇష్యూ ఎక్కడ స్టార్ట్ అయ్యింది అంటే 2018లో స్టార్ట్ అయ్యింది ఇది బీజేపీ అనుకోండి బీజేపీ ఏం చేసింది అంటే 2018లో మీరు కనుక గమనించినట్లయితే రఫెల్ యుద్ధ విమానాలు ఫ్రాన్స్ నుంచి ఇండియా కొనింది ఆ టైంలో 36,000 కోట్ల రూపాయల డీల్ ఒకటి జరిగింది దీంట్లో మోదీ గారికి భారీగా ముడుపులు ముట్టినాయి తక్కువ వాల్యూ చేసే రఫెల్ యుద్ధ విమానాలని ఎక్కువ వాల్యూ చూయించి కొనటం జరిగింది ఇంత కొనాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పి ప్రశాంత్ భూషణ్ గారు అలాగే మాజీ కేంద్ర మంత్రి అరుణ్ సౌరి సంథింగ్ ఏదో ఒక పేరు వీళ్ళిద్దరూ కలిసి సిబిఐకి ఒక లెటర్ రాశారు సిబిఐ లో ఒక సిబిఐ డైరెక్టర్ కి కంప్లైంట్ కూడా చేయడం జరిగింది సో ఇది ఆ టైంలో ఒక పెద్ద దుమారమే రేగింది గతంలో రాజీవ్ గాంధీ గారి టైంలో బోఫోర్స్ కుంభకోణం అనేది ఒకటి చూసాం అంటే బోఫోర్స్ అనేవి ఒక శతజ్ఞులు అంటాం మిసైల్స్ లాంచింగ్ అవి ఉంటాయి సో ఆర్మీకి సంబంధించి ఈ పరికరాల్లో కూడా భారీ స్థాయిలో అవినీతి జరిగింది అనేది అప్పట్లో ఇది బోఫోర్స్ కుంభకోణం అనేది ఒక పెద్ద పేరు అలాగే రఫేల్ కుంభకోణం ఒకటి జరిగింది రఫేల్ యుద్ధ విమానాల్లో భారీగా అవకతవకలు జరిగినాయి అనేది ఒక పెద్ద చర్చ నడిచింది ఇండియా వైస్ ఈ చర్చ నడవటానికి మూల కారణం ఎవరు అసలు దీన్ని ఇలా ఎక్స్పోజ్ చేసింది ఎవరు అసలు నిజంగా అక్కడ కుంభకోణం జరిగిందో లేదో పక్కన పెట్టేస్తే అసలు ఈ చర్చ దారి తీయడానికి కారకులు ఎవరు అంటే చంద్రబాబు నాయుడు గారు అంటే దీనికి ఆయనకి అసలు అంత సంబంధం ఏమై ఉంటుంది అంటారు చెప్తా మీరు ఇంకా పూర్తిగా వినాలి సో చంద్రబాబు నాయుడు గారి వల్లే మోదీ గారికి అమిత్ షా గారికి ఇక్కడ చెడ్డ పేరు వచ్చింది ఎందుకంటే వాళ్ళు ఈ రఫేల్ కుంభకోణంలో పాలు పంచుకున్నారు అనేది చంద్రబాబు గారే ప్రమోట్ చేశారు అనేది ఒక అప్పట్లో ఒక అంశం అంటే ఇది డైరెక్ట్ గా చంద్రబాబు గారు చేయించారు అనేది మెయిన్ స్ట్రీమ్ మీడియాకి బయటకు రాకపోయినా మోదీ గారికి అమిత్ షా గారికి ఉన్నటువంటి అభిప్రాయం ఏంటంటే చంద్రబాబు గారే దీన్ని బ్యాక్ ఎండ్ లో ఉండి నడిపిస్తున్నారు ఓకే ఆ తర్వాత సిబిఐ డైరెక్టర్ల ఇద్దరి మధ్యలో గొడవ జరిగింది ఒక వ్యక్తి రాకేష్ ఆస్థానా ఇతను గుజరాత్ కి చెందినటువంటి వ్యక్తి ఇతన్ని స్పెషల్ సిబిఐ డైరెక్టర్ గా నియమించడం జరిగింది ఈయన కంటే ముందు అలోక్ వర్మ అని ఇంకొక ఆయన ఉన్నారు ఈ అలోక్ వర్మకే ఈ రఫేల్ కేసును అప్పగించడం జరిగింది ది లెటర్ రాయడం జరిగింది సో వీళ్ళిద్దరూ గొడవ పడ్డారు రాకేష్ ఆస్థానా మీద ఈయన కంప్లైంట్లు రైజ్ చేయడం చివరికి వీళ్ళిద్దరిని సివిసి వెకేషన్ మీద పంపించేసింది మీరు వెళ్ళిపోండి అని తర్వాత విమర్శలకు చాలా ఇదవటం వల్ల మళ్ళీ తీసుకొచ్చి పోస్టులు ఇచ్చింది అప్పట్లో ఈ సిబిఐ డైరెక్టర్ల గొడవ కూడా చాలా పెద్ద ఇష్యూ దీని వెనక కూడా చంద్రబాబు నాయుడు గారే ఉండి ఇదంతా చేపించారు ఇదంతా నడిపించారు సో వీళ్ళ కారణం ఈయన కారణంగానే ఇంత నడుస్తుంది ఇదంతా కారణం మూల కారకుడు ఈయనే దాని తర్వాత ఏం జరిగింది అమిత్ షా గారు తిరుపతి వచ్చినప్పుడు ఆయన కాన్వాయ్ మీద రాళ్లతో దాడి జరిగింది
మోదీ గారు వైజాగ్ వచ్చినప్పుడు వీళ్ళు నల్ల చొక్కాలు వేసుకుని నల్ల బెలూన్ నగరేసి నానా హంగామా చేశారు. ధర్మ పోరాట దీక్షలు అని చెప్పి ప్రజాధనం వేల కోట్లు ఖర్చు పెట్టారు. సో గతంలో 2014కి ముందు ఏవైతే మోదీ గారిని అన్నారో అవన్నీ ఆయన మర్చిపోయి ఉండొచ్చు, కానీ అధికారంలోకి వచ్చి ప్రధానమంత్రి పీఠాన్ని అధిష్ఠించిన తర్వాత ఏదైతే జరిగిందో దీన్ని ఆయన మర్చిపోలా, అది మైండ్ లో పెట్టుకుని ఉండొచ్చు. సో దానికి కారకుడు ఈయనే. సో అప్పుడు మర్చి వదిలేశాను, ఈసారి వదలకూడదు అనేది వీళ్ళిద్దరూ డిసైడ్ అయ్యారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ఇంకో పని ఏంటంటే 2019 ఎన్నికలు వచ్చిన తర్వాత మోదీ గారు ఉంటే, ఎన్డీఏని మోదీ గారు నడిపిస్తే ఈసారి బీజేపీ అధికారంలోకి రావటం కూడా కష్టమే, కాబట్టి మోదీని పక్కన పెట్టి బీజేపీకి ప్రధానిగా ఇంకొకరిని సెలెక్ట్ చెయ్యండి, అప్పుడు తెలుగుదేశం కూడా మద్దతు ఇస్తుంది, నెక్స్ట్ గెలవబోయేది మేమే అని చెప్పి బీజేపీ పెద్దలలో కొంతమందికి సలహాలు ఇచ్చినట్లు కూడా కొన్ని వార్తలు వచ్చినాయి. సో ఇది కూడా ఆయన దృష్టిలో ఉంది. తర్వాత చంద్రబాబు గారు అసలు ఆరిజన్ ఏంటి, ఎక్కడి నుంచి వచ్చారు, కాంగ్రెస్ నుంచి వచ్చారు, ఆయన మొదటి నుంచి తెలుగుదేశంలో లేరు. సో ఎప్పుడైతే ఈయన కాంగ్రెస్ నుంచి వచ్చినటువంటి వ్యక్తి కాబట్టి స్టిల్ ఇప్పటికీ కూడా ఆయన కాంగ్రెస్ తో అదే సత్సంబంధాలను కొనసాగిస్తూ ఉన్నారు. సో ఈయనకు బీజేపీ ఎంత దూరమో కాంగ్రెస్ కూడా అంతే దూరం. ఈయన ఇరువైపులా ఉన్నారు, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అలాగే బీజేపీ రెండుకి కూడా ఈక్వల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ వచ్చారు చంద్రబాబు గారు. సో దీనివల్ల ఏమవుతుంది అంటే దీని ఎఫెక్టే తెలంగాణ ఎన్నికల్లో 2018 తెలంగాణ ఎన్నికల్లో మహాకూటమి అనే పేరుతోటి కాంగ్రెస్ ని కలుపుకుని ఆయన ఎన్నికలకు వెళ్ళారు కదా. సో ఎందుకని, కాంగ్రెస్ తో ఆల్రెడీ ఆయనకు రిలేషన్స్ ఉన్నాయి కాబట్టి, మీరు కాకపోతే మీరు, ఎన్డీఏ కాకపోతే యూపీఏ, యూపీఏ కాకపోతే ఎన్డీఏ. సో ఆయన రెండు వైపులా ఉంటారు ఎప్పుడు. సో అందుకనే కాంగ్రెస్ తో కలిసి వెళ్ళటం జరిగింది. ఇవన్నీ వీళ్ళు చూస్తానే ఉన్నారు, జనం ఏం మర్చిపోరు కదా. సో దీని తర్వాత ఎప్పుడు చంద్రబాబుని గట్టిగా పట్టుకుంటానికి ఛాన్స్ దొరికిద్దా అని చెప్పి ఎదురు చూస్తూ వచ్చారు. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత కేబినెట్ సబ్ కమిటీ వేసి అసలు గత ప్రభుత్వం ఏవైనా సరే అవకతవకలకు పాల్పడిందా అనేది ఎతకండి అని చెప్పినప్పుడు పూర్తి స్థాయిలో వెతికి కొన్ని తీసి పక్కన పెట్టారు. ఓకే, వీటికి ఆధారాలు సంపాదించండి, తర్వాత చిన్నగా చూద్దాం అని చెప్పి వాటికి ఆధారాలు వెతికే పని మొదలు పెట్టారు. దాంట్లో భాగంగానే ఫస్ట్ చంద్రబాబు గారికి వచ్చిన ఐటీ నోటీస్, 118 కోట్ల రూపాయలకు సంబంధించి ఐటీ నోటీస్ ఇచ్చారు ఫస్ట్ టార్గెట్. సెకండ్ టార్గెట్ ఏం చేశారు, ఎన్టీఆర్ని కలిశారు, జూనియర్ ఎన్టీఆర్. మీరు గమనిస్తే ఆర్ఆర్ఆర్ రిలీజ్ తర్వాత అమిత్ షా గారు హైదరాబాద్ వచ్చి ప్రత్యేకంగా జూనియర్ ఎన్టీఆర్ గారిని పిలిపించుకుని మాట్లాడటం జరిగింది. సినిమా అంత నచ్చి అభినందించాలి అంటే ఫోన్ లో అభినందనలు తెలపొచ్చు, ట్విట్టర్ వేదికగా అభినందనలు తెలపొచ్చు, టీం మొత్తాన్ని పిలిచి అభినందనలు తెలపొచ్చు. కేవలం జూనియర్ ఎన్టీఆర్ గారిని మాత్రమే పిలిచి గంట సేపు ఆయనతో సమావేశం ఎందుకు అయ్యారు అంటే బీజేపీతో ఎన్టీఆర్ బాగున్నారు అనేటువంటి మెసేజ్ ని ప్రజల్లోకి పంపించాలి అనేది బీజేపీ ఉద్దేశం. సో ఎట్ ద సేమ్ టైం హడావిడిగా ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజును మార్చి పురంధరేశ్వర్ గారికి ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు, అదే కుటుంబానికి చెందినటువంటి వ్యక్తిని ఇక్కడ బీజేపీ అధ్యక్షురాలిగా పెట్టడం వల్ల ఆమె ఇటు చంద్రబాబు గారికి సపోర్ట్ గా మాట్లాడలేదు, అలాగని బీజేపీకి సపోర్ట్ గా మాట్లాడలేదు, ఎటు తేల్చకుండా. అంటే బీజేపీ స్టాండ్ ఏంటి, ఇక్కడ చంద్రబాబు అరెస్ట్ లో బీజేపీ స్టాండ్ ఏంటి అనేది ప్రజలకు తెలియదు. ఏదర్ ఎస్ఆర్ లో ఎటు తేలనటువంటి పరిస్థితుల్లో ఉంచేశారు. సో అంటే ఇక్కడ బీజేపీ అనేది అసలు ఏ పాత్ర ఉందో తెలియదు, లేదో తెలియదు, ఏమీ తెలియనటువంటి సిచ్యువేషన్ లో దీన్ని ప్రజల్లో ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేయాలి. సో దే సక్సీడ్. సో ఇక్కడేంటి ఈక్వల్ డిస్టెన్స్, మీరు చూస్తే ఈ రఫెల్ ఏదైతే ఉందో ఇక్కడి నుంచి కానీ సిబిఐ ఇష్యూస్ నుంచి కానీ ఓవరాల్ గా ఇవన్నీ ఎక్కడికి పాయింట్ అవుట్ అవుతున్నాయి, బీజేపీకే పాయింట్ అవుట్ అవుతున్నాయి. సో ఇటు ఎన్టీఆర్ మాట్లాడకుండా చేశారు,
మాకు బీజేపీతో ఎన్టీఆర్కి మంచి సంబంధాలు ఉన్నాయనేటువంటి సీన్ ఇక్కడ. పురంధరేశ్వరి గారిని సేమ్ కమ్యూనిటీ సేమ్ ఫ్యామిలీ నుంచి తీసుకొచ్చి పెట్టి ఆమెకు మాట్లాడే అవకాశం లేకుండా చేసి బీజేపీకి దీంట్లో పాత్ర ఉందో లేదో కూడా తెలియకుండా చేశారు. అట్ ద సేమ్ టైం బీజేపీలో ఇక్కడ మీరు గమనిస్తే అరెస్ట్ కూడా కరెక్ట్ గా G20 రోజు కేంద్ర పెద్దలందరూ బిజీగా ఉన్న రోజు జరిగింది. దానికి ముందో దానికి తర్వాత జరగొచ్చుగా, ఎగ్జాక్ట్ గా అప్పుడే ఎలా జరిగింది. అలాగే అట్ ద సేమ్ టైం ఏపీలో గవర్నర్ అందుబాటులో లేని టైంలో జరిగింది. సో గవర్నర్ మీద కంట్రోల్ ఎక్కడ ఉంటది, సెంట్రల్ లో ఉంటది, స్టేట్ లో ఉండదు. సో రాష్ట్రానికి రాజు గవర్నర్, కేంద్రానికి దేశానికి రాజు రాష్ట్రపతి. సో ఇట్లా రాజు లేని టైంలో మంత్రిని, మంత్రి ఒక మాజీ మంత్రిని పట్టుకొచ్చాడు. లేరు, ఎవ్వరు లేని టైంలో చక్కగా ఒక కోడిపెట్టను పట్టుకొచ్చినట్టు పట్టుకొచ్చి జైల్లో పారేశారు. చంద్రబాబు బోర్లో పెట్టినట్టు పెట్టేశారు. సో ఇది అసలు స్టోరీ అయ్యుండొచ్చు. ఎగ్జాక్ట్ ఇదే అని నేను చెప్పట్లేదు. నాకు అనిపించింది గతంలో జరిగినవన్నీ కూడా ఒకసారి మనం చూసినట్లయితే దీంట్లో అసలు చంద్రబాబు గారి పాత్ర ఏ స్థాయిలో ఉంటే ఇది ఈ స్థాయిలో నడుస్తుంది అనేది. ఎందుకంటే మీరు గమనిస్తే ఎక్కడా కూడా ఇన్ని రోజులు లోకేష్ గారు అసలు ఢిల్లీలో ఉండాల్సినటువంటి అవసరం ఏంటి, ఇన్ని డేస్ కూడా ఆయన అంటే సైలెంట్ గా ఉన్నారు. ఓకే, ఆ మోదీ గారు అపాయింట్మెంట్ దొరుకుతుంది కావచ్చు, కొంచెం బిజీగా ఉన్నారేమో అన్ని అదే అదే. ఎందుకని అంటే ఇప్పుడు అసలు కీ అక్కడ ఉంది అనేది లోకేష్ కి తెలుసు, చంద్రబాబుకి తెలుసు. సో అందుకనే ఈ నెల అక్కడ కూర్చున్నాడు. అసలు కీ ఎక్కడుందో, రిమోట్ ఎక్కడుందో అక్కడ నుంచి ఆపరేట్ చేస్తేనే ఇక్కడవన్నీ కదులుతాయి. సో అందుకనే ఈయన అక్కడికి వెళ్ళి కూర్చుని తన ప్రయత్నాలన్నీ చేస్తున్నాడు, బట్ అది అవ్వట్లేదు. ఇక్కడ రాష్ట్రపతి గారికి దీంట్లో పాత్ర ఏమీ ఉండదు. అంటే ఇప్పుడు రాష్ట్రపతి గారు అపాయింట్మెంట్ తీసుకుని కలిసినప్పటికీ కూడా దీంట్లో ఆమె చేయగలిగింది ఏమి ఉండదు. అంటే ఆవిడ యాక్షన్ తీసుకొని ఏమీ ఉండదు. రాష్ట్రపతి గారికి ఇక్కడ మన రాజ్యాంగం ప్రకారం నిర్ణయాలు అనేది ప్రధానమంత్రి తీసుకుంటారు. ఆ నిర్ణయాలు సక్రమంగా అమలవుతున్నాయా లేదన్న రాజముద్ర మాత్రమే రాష్ట్రపతి వేసేది. ఇప్పుడు అమెరికన్ అనుకోండి, ఫెడరల్ వ్యవస్థ అక్కడ ఎలా ఉంటుంది, అమెరికాలో ప్రెసిడెంటే ఫైనల్ డెసిషన్ మేకర్. సో ఇక్కడ అలా కాదు, మనకి ప్రెసిడెంట్ ఫైనల్ డెసిషన్ మేకర్ కాదు, ఇక్కడ ప్రధానమంత్రి డెసిషన్ మేకర్. పార్లమెంట్ అనేది నిర్ణయాలు తీసుకుంటుంది, ఆ నిర్ణయాలకు ఆమోద ముద్ర మాత్రమే రాష్ట్రపతి ఇస్తుంది, అంతే. ఇక్కడ రాష్ట్రపతి భవన్ ఏం చేస్తుంది, ఇప్పుడు లోకేష్ గారు కంప్లైంట్ ఇచ్చారనుకోండి, ఓకే ఇది కంప్లైంట్ వచ్చిందండి, ఇదేంటో చూడండి అని చెప్పి సంబంధిత శాఖకు ఒక లెటర్ రాయగలుగుతారు, దట్స్ ఇట్, అంతే. ఇప్పుడు ఎన్నో సార్లు ఏపీలో టీడీపీ నాయకులు గవర్నర్ దగ్గరికి వెళ్ళి అది జరిగింది ఇది జరిగింది అని చెప్పారు. ఓకే అండి మేము చూస్తాం అని చెప్పి పంపారు, కానీ తర్వాత ఏమైనా ప్రోగ్రెస్ ఉందా, లేదు. ఇప్పటి వరకు కూడా వాళ్ళు కూడా సైలెంట్ గానే ఉన్నారు. ఇది కూడా అదే, అంతకు మించి ఏమీ ఉండదు. ఈయన వెళ్ళి మోదీని కలిస్తే ఏమైనా ఉపయోగం ఉండొచ్చేమో తప్ప రాష్ట్రపతి గారి దగ్గర ఆయన రాష్ట్రపతి గారి ఇంటి ముందు కూర్చొని నిరాహార దీక్ష చేసినా కూడా ఏమీ కాదు. దీని వల్ల ఒరిగేది ఏమీ లేదు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్మెంట్ దొరికింది అని గొప్పగా చెప్పుకుంటానికి తప్ప దీని వల్ల చంద్రబాబు గారికి కానీ లోకేష్ గారికి కానీ ఒరిగేదేమీ లేదు. ఇప్పుడు దీన్ని బట్టి దీని వెనక ఎవరి పాత్ర ఉందో, పాత్ర లేదో, అపాయింట్మెంట్ దొరికిద్దో దొరకదో, ఎందుకు దొరకలేదో ఏంటో అనేది ఇక మీరే అర్థం చేసుకోవచ్చు. ఇది ఎలాంటిది అంటే విత్ ద షోల్డర్స్ ఆఫ్ జగన్ మోడీ షూటింగ్. కరెక్ట్గా చెప్పాలంటే మోదీ గారు వెనకాల నుంచుని జగన్ గారి భుజం మీద గన్ను పెట్టి కాలుస్తున్నారు. ముందు కనిపించేది జగన్ గారే, కాల్చేది మాత్రం మోదీ గారు, భుజాలు జగన్ గారివే, కానీ గన్ను ట్రిగ్గర్ మీద ఉన్న వేలు మోదీ గారిది. ఇది జనానికి తెలియట్లేదు, ఇది వాస్తవం అని నేను అనుకుంటున్నా. ఓకే, థ్యాంక్ యూ సార్. మరిన్ని విశ్లేషణల కోసం చూస్తూనే ఉండండి పీడీటీవీ. థ్యాంక్ యూ.